మన జీవితాలను ఆస్వాదించబోతున్నాం. మనకున్న కోరికల్ని కలల్ని నిజం చేసుకోబోతున్నాం. రోగాన్ని మనం మర్చిపోవాలి. నీకు మలేషియాకి వెళ్ళి నీ లవర్ని చూడాలి కదా, మనం వెళ్ళి కలుద్దాం. నీకేం కావాలి? కమల్ హాసన్ని చూడాలి. నెక్స్ట్ షూటింగ్ కోసం ఇంగ్లాండ్ వెళుతున్నాడని ఏదో పేపర్లో చదివాను. మనం ఇంగ్లాండ్కి వెళ్ళి కమల్ హాసన్ని చూద్దాం. ఇక లోకం మొత్తం గుప్పిట్లో పెట్టుకుని ఒక్కసారి చుట్టేద్దాంరా. దేనికిరా నవ్వుతావు? అవుమలా, ఇంగ్లాండ్కు అమెరికాకు ఆటోలో పోవస్తుందా? మస్తు పైసలు కావాలి దానికి. రాయన్న, ప్రస్తుతం మేమున్న ఈ ఆర్థిక ఇబ్బందుల్లో మనందరం కలిసి మలేషియా వెళ్ళడం అనేది కల కూడా జరగని పని. ఏ కలనైనా సరే ఆయన నిజం చేస్తారు. అదే కాకుండా ఇండియాలో మల్టీ మిలియనర్స్ ఏమిలు కోటీశ్వరుల్లో ఒకరి ముందు మనం నుంచున్నాము. చాలా మొత్తంలో ట్యాక్స్ కట్టే వ్యక్తి, ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ ఎన్నో సార్లు గెలుచుకున్న ఆర్ఎన్ గ్రూప్ ఎండి. మరి అయితే ఇన్ని రోజులు సాధారణ మనిషిలా ఉన్నతమైన ఫిలాసఫీ ఉన్న వ్యక్తి కాబట్టే మామూలుగా కనిపిస్తున్నాడు. చారిటీ కోసం తన సంపాదనలో మొత్తం డొనేషన్ ఇస్తున్నాడు. అంతెందుకు? ఈ హాస్పిటల్లో ఉన్న రోగుల అందరి చికిత్స కోసం ఎంత డబ్బు విరాళంగా ఇస్తున్నాడో తెలుసా? నేను నిన్ను టచ్ అయినా శుద్ధి అయిపోతానేమో. ఇదంతా నీకెలా తెలుసు? ఆర్ఎన్ గ్రూప్ నుంచి ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ నేను చాలాసార్లు తీసుకున్నాను. మీరు మాలాగే ఓ మామూలు ఫ్రెండ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడే ప్రత్యక్షమైనట్టుగా ఉంది. ఇప్పుడు చెప్పరా, డౌట్ తీరిందా? అట్లయితే మన ప్యాకింగ్ షురూ చేయాలి. దానికన్నా ముందు మనం డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. రండి, నేను బి అడుగుతా. నన్ను కూడా తీసుకెళ్ళండి, మీతో కలిసి నేను వస్తాను. అదేంటి అలా అడిగావు? లేదు, నేను వద్దామని నాకెప్పుడు అనిపిస్తుంది, నేను భారమేమోనని. పిన్ని చెప్పిన మాటలు వింటూ పెరిగినందువల్ల కావచ్చు. మీ పిన్ని పేరు అడ్రస్ రాసి. రే, లేకుంటే ఏంద్రా పిన్ అంట పిన్ని. రే, మనం నలుగురం ఇప్పుడు ఒక్కట్రా, పోతే అందరం ఒకేసారి పోతాం. నాకెందుకో బతకాలనే కోరిక ఇప్పుడే మొదలైంది. మీరంతా వెళ్ళిపోతుంటే నాకు బాధ వస్తుంది, నేను కూడా వస్తాను. మేము వెళ్ళే చోటికి పిల్లలు రాకూడదు. ముందు నువ్వు తొందరగా మీ ఇంటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మంచి స్కూల్లో చేరాలి, బాగా చదువుకోవాలి. నా నెక్స్ట్ బర్త్డేకి మీరు రారా? వస్తాం కన్నా, వస్తాం, మేము తప్పకుండా వస్తాం. వస్తారు. అసలు నాకే చెప్పకుండా మీరందరూ టూర్కి వెళ్తున్నారు కదూ. మనస్ఫూర్తిగా కాదు, ప్రయాణం అని చెబితే విడిపోతున్న ఫీలింగ్ వస్తుందని అందుకే ఇలా చెప్పొద్దనుకున్నాం. అదే అంతేగాని నీ జోకులకు భయపడి కాదు. నేను చెప్పే జోకుల్లో అసలు కామెడీ ఉండదని నాకు తెలుసు. నేను బాధపడతానని మీరు నవ్వడం కూడా నాకు బాగా తెలుసు. కానీ ఆ నవ్వులో కూడా ఒక్క నిమిషం మీరు మీ బాధను మర్చిపోతే అంతకన్నా నాకేం కావాలి? ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యానికి గొప్ప మందు నవ్వడం. ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి, అన్ని రోగాలు మాయమైపోతాయి.